అందరికీ నమస్కారం, క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఉప్పల చైతన్య గారి సంక్రాంతి నోములు చూపిస్తున్నాను. వాళ్ళు కొత్తపేట హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు ముందుగా ఇలా ఉదయం పాలు పొంగించుకున్నారు. ఆ చుట్టుపక్కల ముగ్గు కూడా చాలా చక్కగా వేశారు కదా, చాలా బాగుంది. ఇంకా నోముల విషయానికి వస్తే, అక్కడ మనకి కనిపిస్తున్నాయి బొంగరాలు, అవి వాళ్ళ పాపకు నోమించారంట. వాళ్ళ పాప పేరు రిషిక, తను బొంగరాలు నోముకుంది. ఇంకా మిగతా నోములన్నీ చైతన్య గారు నోముకున్నారు. ఇవి వచ్చేసి పత్తిగుల్ల నోము, బుట్టలలో పత్తి పెట్టుకొని నోముకున్నారు. ఇంకా అవి వచ్చేసి ఓనగుండల నోము, నల్ల పూసల నోము, అవి ఓడిబియం సారేగంపల నోము. వెనకాల బ్యాక్డ్రాప్ డెకరేషన్ కూడా చాలా బాగుంది కదా, అది మనం పెళ్ళి అప్పుడు అప్పగింతలో ఉంటుంది కదా, అది ఉంది. దాని మీద చాలా బాగుంది ఆ డెకరేషన్ కూడా, చాలా బాగా నచ్చింది నాకు. ఈ సారేగంపల నోము తెలుసు కదా, దాంట్లో మనం ఏమేమి పెట్టుకోవాలో అది కూడా మన ఛానల్లో ఉంది, వీడియో చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి అత్తింటి చీరే పుట్టింటి సారే నోము, నందిబుక్క నోము, ఆవులాగా నోము, సకినాలు, నువ్వులుండలు, రేగుపండ్లు, జీడిపండ్లు, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా నోముకున్నారు. ఇంకా ఇది వచ్చేసి కైలాసగిరి నోము, కైలాస పర్వతం నోము కూడా చాలామంది నోముకున్నారు కదా ఈసారి. సో ఇది ఇంకోటి గణపతులు, ఐదు కుండల నోము, శివకుటుంబం నోము. ఒక ప్లేట్లో శివకుటుంబం ఫోటో పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని నోముకోవాలి, అది శివకుటుంబం నోము. ఇవన్నీ చైతన్య గారు నోముకున్న నోములు సంక్రాంతి నోములు. ఈసారి సంక్రాంతి సోమవారం వచ్చినందుకు అందరూ చక్కగా శివునికి సంబంధించిన నోములు నోముకున్నారు, చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది రథసప్తమికి కూడా నోముకుంటారు. మీరు నోముకున్నప్పుడు వీడియో తీయండి, మా ఛానల్లో చూడాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది, ఆ నెంబర్కి మీరు మీ వీడియో అండ్ డీటెయిల్స్ ఏమేమి నోముకున్నారో అన్నీ పంపిపండి, మా ఛానల్లో చూపిస్తాను. చైతన్య గారు నోముకున్న సంక్రాంతి నోములు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.